అందరికీ నమస్కారం. ది శివకృష్ణ, యువర్ 90s కిడ్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక కూతురి పెంపకం తన మదర్ మీద ఆధారపడి ఉంటుంది. వెదర్ షీస్ ఎ గుడ్ మదర్ ఆర్ అ బ్యాడ్ మదర్. అండ్ అదే మదర్ ఒక కూతురిని 25 సంవత్సరాలు ఒక రూమ్లో బంధించి టార్చర్ చేసింది. డూ యూ బిలీవ్ ఇట్? ఈ స్టోరీ, ఐ మీన్ స్టోరీ కాదు, ఇది యాక్చువల్గా జరిగింది. ఫ్రాన్స్ దేశంలో ఒక మదర్ వచ్చి తన కూతురు వేరే అబ్బాయిని ఇష్టపడినాడు, ఇష్టపడిందని చెప్పినందుకు షీ హాజ్ కన్ఫైన్డ్ హర్ డాటర్ టు అ రూమ్ ఫర్ 25 ఇయర్స్. హర్ నేమ్ ఈజ్ బ్లాంచ్ మునియర్. షీ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అట్ దట్ టైమ్. 1850s 1860స్లో చాలా తను చాలా బ్యూటిఫుల్ గర్ల్. అండ్ చాలామంది క్యూ కట్టేవాళ్ళు తను పెళ్లి చేసుకోవడానికి కోసం. చాలా బిగ్ బిగ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. ఈవెన్ దిస్ ఫ్యామిలీ వాజ్ అ వెరీ బిగ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ అండ్ వెరీ కన్జర్వేటివ్ ఫ్యామిలీ. అంటే వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళ కస్టమ్స్ అంతా డిఫరెంట్గా, ఐ మీన్ చాలా ఆర్థడాక్స్ అంటారు కదా, అలా ఉండేవి, చాలా స్ట్రిక్ట్గా. బట్ అలా ఉన్నా కూడా ఆ డాటర్ వాజ్ హ్యావింగ్ అ వెరీ గుడ్ చైల్డ్హుడ్ అండ్ హర్ మదర్ వాజ్ డొనేటింగ్ ఫర్ చారిటబుల్ కాసెస్, అంతా బాగుండేది. బట్ వన్ ఫైన్ డే హర్ డాటర్ కేమ్ టు హర్ మదర్ అండ్ సెడ్, ఇలా ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను, తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. హీ వాజ్ అ లాయర్ అండ్ తను అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, వెరీ పువర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. అండ్ దట్ టు దేవర్ డిఫరెంట్ కాస్ట్. అప్పట్లో ఈ ట్రెడిషన్స్ అన్నీ ఎక్కువ, ఈ కన్జర్వేటివ్ ఫ్యామిలీస్లో ఎక్కువ ఉండేవి కాబట్టి హర్ మదర్ హ్యాస్ అపోజ్డ్ హర్ డాటర్స్ డిసిషన్, సేయింగ్ దట్ నేను ఇంకా చాలా మంచి సంబంధాలు తెస్తాను నీకు, నువ్వు ఇతన్ని చేసుకోకూడదని చెప్పి చెప్తుంది. బట్ హర్ డాటర్ వాజ్ వెరీ ఫర్మ్ ఇన్ అ డిసిషన్ అండ్ షీ వాజ్ వెరీ రిలక్టెంట్ అండ్ షీ హాజ్ సపోజ్డ్ హర్ మదర్స్ అడ్వైస్. అండ్ ఇది జరిగిన వల్ల హర్ మదర్ టుక్ హర్ అండ్ లాక్డ్ హర్ ఇన్ ద యాటిక్ ఆఫ్ ద హౌస్. యాటిక్ అంటే అప్పట్లో ఒక ఇల్లు వచ్చి పైన ఒక చిన్న ప్లేస్ ఉండేది, సీక్రెట్ రూమ్ లాగా, అక్కడ పెట్టి లాక్ చేసేసింది. 1875లో అలా చేసింది. అండ్ ఫ్రమ్ దేర్ 25 ఇయర్స్ ఫ్రమ్ 1875 హర్ డాటర్ వాజ్ ఇన్సైడ్ వన్ రూమ్ ఈటింగ్, స్టార్వింగ్, ఎక్స్క్రీటింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్ దట్ సేమ్ రూమ్. 25 సంవత్సరాలు తన నరకయాతను అనుభవించింది. ఈ విషయం తెలిసింది వచ్చి తన బ్రదర్, వాళ్ళ తమ్ముడు మార్సెల్కి, తన మదర్ తప్ప ఇంకెవరు తెలియదు, తను అక్కడ పెట్టారని చెప్పి. బయట వాళ్ళకి కూడా డౌట్ రాకూడదని చెప్పి తన డాటర్ వచ్చి వేరే అబ్రాడ్ స్టడీస్కి వెళ్ళింది అని చెప్పి కవరప్ చేశారు. సో ఇదన్నీ జరుగుతుంది. ఆ 25 ఇయర్స్ మనకి తెలియట్లేదు ఏం జరుగుతుందో. బట్ ఒక రూమ్లో ఉండి ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి తెలుస్తుంది తప్ప వేరే డేటా లేదు. 1901 ఆఫ్టర్ 25 ఇయర్స్ అటార్నీ ఆఫ్ పోలీస్కి ఒక లెటర్ వస్తుంది ఫ్రెంచ్లో. ఇలాగ ఒక అమ్మాయిని ఇలా బంధించారు, తనకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, ఇలా 25 సంవత్సరాలు తన రూమ్లోనే ఉంది, నరకయాతను అనుభవిస్తుంది, కొన్ని లెటర్ రాశారు ప్లీజ్ కాపాడండి అని చెప్పి. ఆ లెటర్ ఎవరు రాశారో తెలీదు, ఇట్ వాజ్ అన్నేమ్డ్. మేబీ రూమర్స్ ఏమొచ్చాయంటే మేబీ ద సర్వెంట్స్ ఆఫ్ ద హౌస్ ఆర్ మేబీ ఓన్ బ్రదర్ హుడ్ హవ్ రిటర్న్ ద లెటర్ అని చెప్పి. సో పోలీస్ వచ్చి ఇది వింటానే, ఈ కేసు వింటానే వెంటనే దే ఆర్ స్టార్టింగ్ ఇన్వెస్టిగేషన్. తన మేడం మునియర్ ఇంటికి వెళ్ళి అవన్నీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నారు. బట్ అప్పటికి వాళ్ళకి డౌట్ ఏంటంటే ఈ ఫ్యామిలీ అలా చేయదు, తన మదర్కి వచ్చి చాలా మంచి పేరు ఉంది అండ్ తను ఇట్లాంటి పనులు చేయదని చెప్పి డౌట్ వచ్చింది. బట్ స్టిల్ దే హ్యావ్ కండక్టింగ్ ద సర్చెస్ అండ్ ఒక ఫుల్ హౌస్ అంతా సర్చ్ చేస్తున్నారు. ఎవ్రీవేర్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ దే సర్చింగ్, దే ఆర్ నాట్ ఫైండింగ్ ఎనీథింగ్. బట్ సడన్గా పైన ఒక రూమ్ నుంచి ఒక బ్యాడ్ స్మెల్, ఒక చెడిపోయిన వాసన ఎలా ఉంటుందో అలా వచ్చింది స్మెల్. సో పోలీస్ ఆఫీసర్ ఒకరికి డౌట్ వచ్చి ఈవెంట్ అప్స్టేస్ అండ్ సో స్మాల్ రూమ్, ఇట్ వాస్ లాక్డ్. వెంటనే అలా లాక్ పగలుగుట్టు లోపలికి వెళ్తున్నారు. ద స్మెల్ వాస్ అన్బేరబుల్ అండ్ ఇట్ వాస్ దర్ ఆల్ ర్యాట్స్ ఇన్ ద ప్లేస్ అండ్ దెర్ వాస్ అ గర్ల్, ఐ మీన్ గర్ల్ కూడా కాదు, ఒక లేడీ వాజ్ లయింగ్ ఆన్ ద బెడ్ విత్ బేర్లీ స్కిన్ అండ్ బోన్స్. She was weighing just 25 kilograms. You can see the picture. Anta andamaina ammai, the most sought after girl in those times, was lying there with a weight of just 25 kilograms. Fully malnourished and she was just a skeleton with a skin on it. And police kochi adi investigation was a nightmare laga ayindi.
అండ్ సూన్ ఆఫ్టర్ ఒక పోలీస్ వెళ్ళి ఒక విండో వచ్చి పగలగొడుతున్నారు ఎందుకంటే ఆ వాసన బయటికి పోవడానికి బికాజ్ అంత దెర్ వాజ్ సో మచ్ ఆఫ్ రాటన్ స్మెల్ అండ్ ఆల్ ద ఫిష్ ఆల్ తన ఫుడ్ తన ఈవెన్ ద ఓన్ హర్ ఓన్ వేస్ట్ వాజ్ దేర్ ఆన్ ద బెడ్ అండ్ దేర్ ద గర్ల్ వాజ్ లైయింగ్ ఇన్ అ పూర్ కండిషన్ అండ్ వెంటనే తిని రెస్క్యూ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తున్నారు సూన్ ఆఫ్టర్ దట్ హర్ మదర్ వాజ్ అక్యూజ్డ్ అండ్ అరెస్టెడ్ మదర్ అండ్ బ్రదర్ తన మదర్ వచ్చి న్యూస్ అంతా తెలుస్తుంది సో షీ వాజ్ అనేబుల్ టు బేర్ ద షేమ్ అండ్ షీ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్ 15 డేస్ లేటర్ ఆఫ్టర్ దిస్ ఇన్వెస్టిగేషన్ తన బ్రదర్ను వచ్చి ఇంప్రిజన్ చేస్తున్నారు 15 మంత్స్ తర్వాత హీ వాజ్ అక్విటెడ్ అండ్ హీ వాజ్ రిలీజ్డ్ ఫ్రీ ఎందుకంటే తను ఏది పర్పస్ఫుల్గా చేయలేదు అండ్ తన మదర్ వచ్చి తన బ్రదర్ని కూడా కంట్రోల్ చేసింది అని చెప్పి తను చెప్తున్నారు సో దే ఆర్ లెటింగ్ ఫ్రీ బట్ దిస్ పువర్ లేడీ ఈవెన్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ కన్ఫైన్డ్ రూమ్ తనకు చాలా మెంటల్ ఇష్యూస్ ఉండేవి లైక్ హెల్యూసినేషన్స్ స్కిజోఫ్రెనిక్ అండ్ మెనీ వాయిసెస్ అండ్ బికాజ్ అన్ని రోజులు అక్కడ ఉండి సడన్గా ఒక సన్లైట్ కూడా లేకుండా బయటకు వచ్చేదానికి తనకి మానసికంగా చాలా నరకం అనుభవించింది అండ్ స్లోలీ ఒక 10-12 ఇయర్స్ తర్వాత 1913 షీ హాజ్ పాస్డ్ అవే సచ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ లాస్ట్లో ఇలాగా ఫేట్ వచ్చి ఇట్ హస్ టర్న్ టేబుల్స్ టు హర్ అండ్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇట్ వాజ్ ద పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్ 100% 200% వాజ్ అ మదర్ జస్ట్ ఒక అబ్బాయిని ఇష్టపడినంత కారణం వల్ల తన కూతురు జీవితం ఇలా పాడు చేసింది సో ఇలాంటివి చాలా ఉన్నాయండి ఇది వచ్చి బయట పడింది బయట పడకుండా ఉండే చాలా ఉన్నాయి ఇట్లాంటి స్టోరీస్ ఈవెన్ ఇండియాలో అబ్రోడ్లో చాలా ఉన్నాయి అండ్ ఇఫ్ యువర్ డాటర్ ఆర్ సన్ విషెస్ సమ్ వన్ కైండ్లీ స్పేర్ అ థాట్ ఫర్ దట్ అండ్ రెస్పెక్ట్ ద డిసిజన్స్ అండ్ రెస్పెక్ట్ దేర్ డిసిషన్స్ బికాస్ దే విల్ రెస్పెక్ట్ యూ ఇన్ రిటర్న్ సో దట్స్ ద మెసేజ్ ఐ వాంటెడ్ టు కన్వే త్రూ దిస్ వీడియో అండ్ దిస్ వాజ్ అ షాకింగ్ అండ్ హారిఫైయింగ్ స్టోరీ ఐ ఎవర్ హర్డ్ ఇన్ దిస్ రీసెంట్ టైమ్స్ సో ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ గైస్ అండ్ మీ దగ్గర కూడా ఇట్లాంటి ఏదైనా స్టోరీస్ ఏదైనా ఉన్నా ప్లీజ్ లెట్ మీ నో through this video in my comment section if you have some if you read some stories or any interesting stories or real life incidents just post them in my comment section I will go through it and nen inka emem elanti videos cheyalani please let me know through your comments and chaala ba support chestunaru thank you for watching this video and if you like the content and if you want to see more of the content please subscribe to my channel so that I know I will get a boost to post more videos and have a great day and this is Shivakrishna signing off from you people take care all bye bye see you